ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని 2019 లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చేశాడు। రాష్ట్రంలో అంతులేని అవినీతి జరుగుతా ఉంది। లిక్కర్ మాఫియా ప్రవేశపెట్టాడు। ఇసుక మాఫియా విశాఖపట్నంలో నేను చూసాం। భూ మాఫియా మైనింగ్ మాఫియా అనేక రకాలుగా ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం। తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికే అనేక సార్లు ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన దానికి సంబంధికుల మీద అది మంత్రులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎవరి మీద కూడా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు। కనీసం విచారణ కూడా చేయలేదు। రాష్ట్రంలో ప్రతి అవినీతికి అండ తాడేపల్లి తాడేపల్లి అండతోనే అవినీతి జరుగుతా ఉంది। ఇవాళ విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ప్రభుత్వయంలో రాజధాని అయ్యింది। రాజధాని అయినాక అమరావతి ప్రాంతం రాజధాని అయ్యింది। ఆ రాజధానికి స్టాండర్డ్స్ కి తగ్గటువంటి వసతులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం పక్క రోడ్డుని నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకునే దానికి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించింది। కేవలం మేము పర్మిషన్ ఇచ్చాం। పర్మిషన్ ఇస్తే దాదాపు 88 మంది 88 మంది చిరు వ్యాపారులు ఈ లిస్ట్ కూడా ఉంది మా దగ్గర 88 మంది ఇది పోలీస్ వారి దగ్గర ఉంది కన్సెంట్ 7 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంది కమిషనర్ గారి దగ్గర ఉంది అన్ని కూడా రికార్డెడ్ గా వీళ్ళందరికీ కూడా అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ లో వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అవకాశం కల్పించింది। 3.5 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా బతికారు। ఎక్కడో రోడ్ల మీద అనేక సమస్యల్లో ప్రజర్స్ లో ఉండే వాళ్ళు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ నైట్ ఫుడ్ కోర్ట్ 10 నుంచి 2 దాకా టైం లో సినిమాలకు వెళ్ళొచ్చే దంపతులు గాని లేదంటే ఫ్యామిలీ తెల్లొచ్చే వాళ్ళు గాని ట్రైన్ వేరే ఊర్ నుంచి వచ్చే వాళ్ళు గాని బస్సుల నుంచి వచ్చే వాళ్ళు గాని అందరూ కూడా ఆ నైట్ ఫుడ్ కోర్ట్ లో రకరకాల ఫుడ్ కోర్ట్ బళ్ళు ఉండే ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు। అలాంటి ఫుడ్ కోర్ట్ ని వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ దాన్ని మారుస్తాం ఆధునికరిస్తాం అని చెప్పి ఒక కారణం పెట్టి ఆ బళ్ళన్నీ తీపిచారు। ఆ బళ్ళన్నీ తీపిచి అక్కడ 50 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్పారు। దాంట్లో కూడా 50 లక్షల రూపాయలు శాసనసభ్యుడు మల్లాది విష్ణు కమిషన్లు కొట్టేశాడు। ఇది కాకుండా గత సంవత్సరం నుంచి అక్కడ బళ్ళు పెట్టుకోవడానికి అనుమతి లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డు పూర్తయి అభివృద్ధి పనులు పూర్తయి 5 నెలలు గడుస్తా ఉన్నా ఇవాల్టికి కూడా ఫుడ్ కోర్ట్ లో బళ్ళుని పెట్టనివ్వట్లేదు। ఎందుకు పెట్టనివ్వట్లేదని అడిగితే ఆ బళ్ళోళ్ళతో బేరాలు మాట్లాడుతూ ఉన్నాడు। ఒక బండికి 4 లక్షల రూపాయలు ఇస్తే మీకు అవకాశం ఇస్తాను
లేకపోతే 4 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు నా దగ్గర ఉన్నారు కొత్త వాళ్ళని పెట్టిస్తాను అని చెప్పి ఈ రోజు గత ప్రభుత్వం ఇచ్చిన 88 మందిని రోడ్డు మీద పడేస్తా ఉన్నాడు మల్లాది విష్ణు ఇది వాస్తవమా కాదా అధికారులు చెప్పాలి ఈ లిస్ట్ వాస్తవమా కాదా పోలీసులు మాట్లాడాలి లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పాలి గతంలో 88 మంది ఉన్నారా లేదా ఇవాళ ఎందుకు ఆపారు మీరు పెద్ద ఎత్తున ఆ రోడ్డు ప్రారంభం చేశారు ఆర్చి కట్టారు 50 లక్షలు డెవలప్‌మెంట్ పేరు మీద అనేక రకాలుగా ఖర్చు పెట్టారు మరి ఇవాళ పూర్తయి 4 నెలలైనా ఎందుకు మీరు ఆ ఫుడ్ కోర్ట్ లో షాపులు అలాట్ చేయటం లేదు వీళ్ళందరికీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ ఎందుకు వీళ్ళని ఆపుతున్నారు దీనికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాధానం చెప్పాలా ప్రభుత్వం స్పందించాలా పోలీస్ అధికారులు మాట్లాడాలా మున్సిపల్ అధికారులు నోరు తెరవాలా ఇవాళే కొత్త మున్సిపల్ కమిషన్ జాయిన్ అయ్యాడు ఆయన దృష్టి కూడా రేపు గాని మర్నాడు గాని మన నాయకులందరం కూడా కలవడానికి వెళ్తున్నాం ఆయన దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఎందుకంటే ఇవాళే జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆదివారం వరకు టైం ఇస్తా ఉన్నాం ఆదివారం లోపు గనక ప్రభుత్వం ఈ 88 మంది ఏదైతే మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం ఈ చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకపోతే మేమే వాళ్ళందర్నీ కూడా బళ్ళు అక్కడ పెట్టిస్తాం బళ్ళు పెట్టిస్తాం వ్యాపారులకు చిరు వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వాళ్ళకి న్యాయం చేస్తాం ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోమని వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం ఏంటి మీరు చెప్పే కారణాలు ఎందుకోసం వీళ్ళందరికీ మీరు ఇవాళ పూర్తయిపోయిన ఫుడ్ స్ట్రీట్లో అవకాశం కల్పించట్లా ఎక్కడ చూసినా అవినీతి ఇవాళ మల్లాది విష్ణు 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటే 21 డివిజన్లో 10 డివిజన్లో ఒకే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ని పెట్టి అదనపు ఫ్లోర్లు ప్రోత్సహించి అవినీతితో డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నాడు వెంచర్లు ఎక్కడ వెంచర్లు వేసినా అక్కడ వాలిపోతూ ఉన్నాడు గద్దలాగా ఆ వెంచర్ల మీద డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు మధురా నగరం దేవీనగర్ ఆర్యుబి తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టి ప్రారంభోత్సవం పనులు మొదలుపెట్టి ప్రారంభిస్తే ఇవాళకి 3 సంవత్సరాలు అయింది మల్లాది విష్ణు ఎమ్మెల్యే ఎందుకు పూర్తి చేయలేకపోయాడు బడ్జెట్ శాంక్షన్ అయింది టెండర్లు ఫైనల్ అయిని వర్క్ హ్యాండ్ ఓవర్ చేశారు 3 సంవత్సరాలు అయింది ఎందుకు పూర్తవలేదు ఇవాళ మధురా నగరం బీఆర్టీఎస్ రోడ్డు ఆర్యుబి చాలా కీలకమైనటువంటి ఆర్యుబి మధురా నగర వాసులు నరకం చూస్తూ ఉన్నారు ఆ ప్రాంతం నుంచి రైలు 50,000 మంది బాంబే కాలనీ నుంచి ఇటేపుకి దేవీనగర్ మధురా నగర్ మీద బీఆర్టీఎస్ రోడ్డుకి వస్తారు వాళ్ళందరూ నరకం చూస్తూ ఉన్నా ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేసి ఇవాళకి ఆ కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకపోయినా నోరెత్తట్లేదంటే అవినీతి డబ్బుతో ఇవాళ సంతృప్తి చెందాడు కాబట్టి ఇవాళ ఆ మధురా నగర్ ఆర్యుబిని గాలికి వదిలేశాడు అభివృద్ధి లేదు సెంట్రల్ నియోజకవర్గం ఈ 3 సంవత్సరాల్లో దుర్భరంగా మారిపోయింది 2.5 లక్షల టన్నుల చెత్తని తెలుగుదేశం ప్రభుత్వం తరలిస్తే ఇవాళ చెత్త డంపింగ్ యార్డులో 1 లక్ష టన్నుల పని చెత్త వేశారు ఇవాళ
సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నావా లేదంటే ఒక మురికి కూపంలో ఉన్నావా అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఈ అవినీతి పరుడైన మల్లాది విష్ణు అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని జరిగినాయి వాస్తవమా కాదా కాబట్టి ప్రభుత్వానికి అధికారులకి స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మీ పోస్టింగ్ల కోసమో ఒత్తిళ్ళకో లోనై మీ ట్రాన్స్ఫర్ల కోసమో ట్రాన్స్ఫర్ చేపిస్తారనో ఒత్తిళ్ళ లోనై మీరు గనక వైసీపీ నాయకులు చెప్పినట్టు గనక రూల్స్ అగెన్స్ట్ గా గనక వెళ్తే మీరు ఇబ్బంది పడతారు ఇప్పటికే రైతు బజారుని తీసేశారు పీడబ్ల్యూ గ్రౌండ్ లో చరిత్ర కలిగిన రైతు బజారు ఆ రైతు బజార్ షాపులకి మళ్ళా ఇవ్వాలంటే దానికి వేలం పాట పెట్టాడు ఇప్పుడు ధర్నా చౌక్ పక్కన రైతు బజార్ కడుతున్నారు వివరం తవరం లేనటువంటి రైతు బజార్ దాంట్లో వాళ్ళ దగ్గర షాపుకు లక్ష రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా సెంట్రల్ నియోజకవర్గం అవినీతి కంపు కొడతా ఉంది దేంట్లో ఏలు పెట్టినా అవినీతి కంపు మరకలు కనబడతా ఉన్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరులు ఇద్దరు తమ్ముళ్ళు పూర్తిగా కలెక్షన్లతో డైలీ కలెక్షన్లు వసూలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి 2 కిలోమీటర్ల తాడేపల్లికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నీ పక్కనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే విజయవాడ నగరాన్ని నీ ఎమ్మెల్యేలు లూటీ చేస్తూ ఉంటే పేదవాళ్ళ పొట్ట కొడతా ఉంటే నువ్వెందుకు మాట్లాడు నీ దగ్గర సలహాదారులు ఉన్నారు సూచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అధికార గణం ఉంది మేము చెప్పే ఆరోపణ నిజమా కాదా ఎంక్వైరీ చేయి జగన్మోహన్ రెడ్డి నీ అడుగు నీ పోలీస్ డిపార్ట్మెంట్ని నీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ అడుగు మేము చెప్పేది నిజమా అబద్ధం నీకే తెలుస్తుంది పేదల పొట్ట కొట్టద్దు ఆదివారం వరకు సమయం ఇస్తున్నాం లేని ఎడల ఆదివారం రాత్రి బళ్ళు పెట్టించడానికి ఎక్కడ వెనకాడమని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కొత్తగా వచ్చిన కమిషన్ కూడా తెలియజేస్తూ ఉన్నాం వెంటనే దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోండి పూర్తి రికార్డ్స్ కార్పొరేషన్లో ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి కన్సర్న్ పోలీస్ స్టేషన్ 7 టన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది పోలీస్ స్టేషన్లో రికార్డు ఉంది ఇవన్నీ కూడా విచారించమని డిమాండ్ చేస్తా ఉన్నాం